नमस्ते वीडियो नेनु फ्रेशर्स की इंटरव्यूस अड़गिना चला कॉमन 9 क्वेश्चंस एक्सप्लेन चेस्तानु। इनफैक्ट 9 क्वेश्चंस वेनकाल एक्चुअल मोटिव एंटी हेचआर्स एंदुकु आ क्वेश्चंस अड़गुतारु कोनी सैंपल आंसर्स कूडा मीकु चेप्तानु। डेफिनेटली वीडियो फ्रेशर्स की लेकपोते फ्रेशर जॉब्स की अप्लाई चेस्तुन्नारु लेकपोते कॉलेज ग्रेजुएशन लास्ट इयर उंटारु कदा फाइनल इयर उंटारु कदा वाल्की डेफिनेटली वीडियो चाला यूज अवुतुंदी। मीरु फ्रेशर अयि उंटे डेफिनेटली वीडियो नी मी फ्रेंड्स इंका मी क्लासमेट्स तोनी शेयर चेयंडी डेफिनेटली चाला मंदिकी यूज अवुतुंदी। नमस्ते ना पेरु सुष्मिता मधु मीरु चूस्तुन्नारु ना तेलुगु चैनल पाशम्स। फस्ट टाइम ना वीडियो चूस्तुन्नारु अंटे डेफिनेटली सब्सक्राइब चेयंडी इंका पक्कको चिन्न बेल ऐकन उंटुंदी कदा अदि क्लिक चेयडं मर्चिपोवद्दु। नाउ 9 इंटरव्यू क्वेश्चंस చాలా కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్లో చాలా కామన్గా ఈ క్వశ్చన్స్ అడుగుతారు। ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్। ఈ క్వశ్చన్ వెనకాల యాక్చువల్ మోటివ్ ఏంటి అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటే పార్టిసిపెంట్ క్యాండిడేట్ దగ్గర క్యాండిడేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, క్యాండిడేట్ అతని గురించి ఎంత పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు, వాళ్ళ ఫ్లూయెన్సీ ఎలా ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు। ఎందుకంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరే కరెక్ట్గా చెప్తారు, మీ గురించి మీ ఫ్రెండ్ కాదు, మీ గురించి మీ రిలేటివ్స్ కరెక్ట్గా చెప్పలేరు కదా, మీరే కరెక్ట్గా చెప్తారు। కాబట్టి ఈ క్వశ్చన్ వెనకాల ఉన్న యాక్చువల్ మోటివ్ ఇది, మీరు ఎంత కాన్ఫిడెంట్గా మీ గురించి చెప్పగలుగుతున్నారు చెక్ చేయడానికి। నౌ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగితే మీరు ఎలా ఆన్సర్ చేయాలి అంటే డెఫినెట్లీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏమైనా ట్రైనింగ్ చేశారో అది కూడా చెప్పాలి, స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నారో అది చెప్పాలి, ప్లస్ మీ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి, మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఎట్లా మీ గోల్స్ ఏంటి, ప్రొఫెషనల్ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆన్సర్లో ఇంక్లూడ్ చేసి చెప్తే బాగుంటుంది। ఒక శాంపుల్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సపోజ్ నేను ఒక గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్లో ఉన్నా, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నేను జావా డేటాబేస్ ఆరకల్ నేర్చుకున్నాను, నేను ఎలా ఆన్సర్ చేస్తాను అంటే మై నేమ్ ఈజ్ సుష్మితా మధు అండ్ ఐ ఆమ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్, ఐ హ్యావ్ లర్న్డ్ జావా ప్లస్ ఆరకల్ ఫ్రమ్ సో ఇన్ సో ట్రైనింగ్ అకాడమీ అండ్ ఐ హ్యావ్ గాటన్ సర్టిఫికేషన్ ఇన్ సోయిన్సో స్కిల్స్, సోయిన్సో అంటే ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా, ఐ హ్యావ్ గాటన్ సర్టిఫికేషన్స్ ఇన్ సోయిన్సో స్కిల్స్ అండ్ మై ఫ్యూచర్ గోల్స్ ఆర్ విత్ మై స్కిల్ ఐ డెఫినెట్లీ వాంట్ టు హెల్ప్ ఎనీ ఆర్గనైజేషన్ ఫర్ దేర్ గ్రోత్ ఆర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆర్ ద ఎంప్లాయర్ వేర్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. సో ఇలా మీరు సంథింగ్ ఇంకా యాడప్ చేసి మీరు హెచ్ఆర్కి మీ గురించి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు। కానీ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్లో చాలామంది మిస్టేక్ ఏం చేస్తారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇది అది, స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్, నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది, నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెసెస్ ఇవి, నేను ఇక్కడ ఉంటాను, అంటే మొత్తం కలిపి రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఒకేసారి టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్లో పెట్టేస్తారు, అలా మనం చేయకూడదు। సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ హాబీస్, హెచ్ఆర్ అడుగుతారు సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ యువర్ హాబీస్. హాబీస్ ఎందుకు అడుగుతున్నారంటే మీ పర్సనాలిటీ ఎట్లాంటిది, మీరు మూవీస్ చూడడం ఇష్టమా, మీకు గార్డెనింగ్ చేయడం ఇష్టమా, మీకు కుకింగ్ చేయడం ఇష్టమా, అంటే మీరు డెఫినెట్లీ హాబీస్ అడిగితే చాలామంది వాచింగ్ మూవీస్ అంటారు, లేకపోతే ప్లేయింగ్ క్రికెట్ అంటారు కదా, సో ఈ హాబీస్తోని మీ పర్సనాలిటీ ఎట్లాంటిది ఇది డెఫినెట్లీ హెచ్ఆర్ వాళ్ళకి అర్థమైపోతుంది। సో డెఫినెట్లీ చూడండి, రిలేటెడ్ హాబీస్ లేకపోతే కూడా చాలా క్రియేటివ్, మీరు చాలా అంటే స్పోర్టియస్ అంటారు, మీరు క్రికెట్ అయినా బ్యాడ్మింటన్ అయినా షటిల్ అయినా ఇట్లాంటి ఫుట్బాల్ హాకీ ఇట్లాంటి ఏదైనా స్పోర్ట్స్ గురించి చెప్పండి, అది ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది అని మనం చెప్పొచ్చు। సో హాబీస్లో స్పోర్ట్స్ గురించి చెప్పండి, గార్డెనింగ్ సంథింగ్ అంటే మీ క్రియేటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అట్లాంటి హాబీస్ గురించి చెప్తే బెటర్ ఉంటుంది। ఎలా ఆన్సర్ చేస్తారు అంటే ఎస్ ఐ లవ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ ద సేమ్ టైమ్ వాచింగ్ క్రికెట్ యాజ్ వెల్, క్రికెట్ ఈజ్ మై హాబీ అండ్ ఐ టేక్ దిస్ యాజ్ ఏ వెరీ పాజిటివ్ థింగ్ సంథింగ్ ఇలా, ఐ ఆల్సో లైక్ గార్డెనింగ్, ఐ లవ్ ఇండోర్ ప్లాంటింగ్ ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ఇండోర్ ప్లాంట్స్ ఆల్ అవుట్డోర్ ప్లాంట్స్, ఇలా మీరు సంథింగ్ యాడప్ చేసి చెప్తే అది ఒక మంచి ఆన్సర్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు। సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ హాబీస్ గురించి అడుగుతారు చాలా కామన్గా ఫ్రెషర్స్కి। థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వై డూ వీ హైయర్ యూ, వై డూ వీ షుడ్ హైయర్ యూ, మేము మీకు ఎందుకు హైయర్ చేయాలి, ఈ క్వశ్చన్ వెనకాల ఉన్న మోటివ్ ఏంటంటే హెచ్ఆర్ వాళ్ళు తెలుసుకుంటున్నారు అంటే మీరు కరెక్ట్ సూటేబుల్ పర్సనా ఈ జాబ్ కోసం, మీరు ఈ జాబ్ కోసం మీరు మీకు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా జడ్జ్ చేస్తున్నారు,
ఇది తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతారు. చాలా కొన్నిసారి ఈ ఇదే క్వశ్చన్ని కొంచెం తిప్పి తిప్పి కూడా ఇంకొక క్వశ్చన్ ఫామ్ చేసి అడుగుతారు. హౌ ఆర్ యూ ద రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ జాబ్, ఈ జాబ్కి మీరు కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ అని మీరు ఎలా చెప్పచ్చు లాగా అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్కి ఎలా అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు, మీకు జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్గా తెలుసా లేదా ఇది తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎలా మీరు ఎలా చెప్తారు అంటే ఎస్ ఇంటర్వ్యూలో చాలామంది వచ్చి ఉంటారు కానీ మనం ఇంకొకరితోని మనకు కంపేర్ చేయొద్దు. ఆల్వేస్ రిమెంబర్ ఇంటర్వ్యూలో వేరే క్యాండిడేట్స్తోని మనకు మనం కంపేర్ చేయొద్దు. ఇంటర్వ్యూలో హెచ్ఆర్కి అలా మాట్లాడద్దు. ఎలా మాట్లాడాలంటే నేను చాలా స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్, నాలో చాలా మీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ నాలో ఉంది, నేను జాయిన్ అయితే మీ కంపెనీలో నేను ఇవి అన్ని స్కిల్స్ ప్లస్ ఇవి పాజిటివ్ పాయింట్ తీసుకొస్తాను లాగా మనం షో చేయాలి. ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయాలి. డెఫినెట్లీ మీరు జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చదివి ఇంటర్వ్యూకి వెళ్తారు కాబట్టి జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా అవన్నీ మీలో మ్యాచింగ్ ఉంది అంటే మీరు అలా ఆన్సర్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇవి అన్ని ఎగ్జాంపుల్స్ అంటే ర్యాండమ్గా మీకు చెప్తున్నాను, మీరు ఇలాగే చెప్పాలి అని రూల్ ఏం లేదు. మీ ఓన్ డీటెయిల్స్ యాడ్ చేస్తూ కొంచెం ఒక స్టోరీ బిల్డప్ చేస్తూ మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేస్తారు అంటే వై డూ వీ హైర్ యూ, హౌ ఆర్ యూ ద రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ ప్రొఫైల్. బికాస్ ఆన్సర్ వచ్చేసి బికాస్ ఐ హ్యావ్ సీన్ ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ యూ హ్యావ్ మెన్షన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్. సో ఐ హ్యావ్ డన్ ద గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్ ఆల్సో యూ హ్యావ్ మెన్షన్ దెన్ సంబడీ హూ హ్యాస్ గుడ్ నాలెడ్జ్ ఆన్ సో అండ్ సో స్కిల్స్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ లెర్న్ ద స్కిల్స్, ఐ హ్యావ్ గాటన్ సర్టిఫికేషన్ ఆల్సో, ఐ హ్యావ్ ఆల్సో డన్ అ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ 3 మంత్స్ వేర్ ఐ హ్యావ్ వర్క్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఐ ఫీల్ విత్ దీస్ డీటెయిల్స్ ఐ ఫీల్ ఐఎమ్ ద రైట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. నేను ఈ జాబ్లో ఇఫ్ ఐ జాయిన్ దిస్ జాబ్ ఐ డెఫినెట్లీ బ్రింగ్ ఆల్ మై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ మై స్కిల్ సెట్ ఆల్సో ఐ కెన్ డెఫినెట్లీ యాడ్ మోర్ వాల్యూ టు దిస్ పొజిషన్ అని మీరు ఇలా ఆన్సర్ చేస్తారు. ఆల్వేస్ రిమెంబర్ వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు, అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. నా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్, మీరు ఇక్కడే ఎందుకు జాబ్ చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేటప్పుడు కంపెనీ గురించి మీకు తెలిసి ఉండాలి. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇన్ఫోసిస్ కంపెనీలో ఏమేమి సర్వీసెస్, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు తెలుసుకొని వెళ్ళాలి. ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్తే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుందని నేను చెప్తాను. వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్, ఇది వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ నో అబౌట్ దిస్ కంపెనీ, కొందరు క్వశ్చన్ కొంచెం ఇటు అటు తిప్పి కూడా అడుగుతారు. వాట్ డూ యూ నో అబౌట్ దిస్ కంపెనీ, మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు అని అడుగుతారు. సో డెఫినెట్లీ అది కూడా మంచి ప్రిపరేషన్ చేసి వెళ్ళాలి. కంపెనీ వెబ్సైట్లో అబౌట్ అస్ పేజ్ ఉంటుంది కదా, దానిలో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ రాసి పెడతారు. ఇన్ఫోసిస్ కంపెనీ అయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ అబౌట్ అస్ పేజ్లో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ రాస్తారు కాబట్టి అది ఒకసారి మీరు చదివితే ఇంటర్వ్యూలో ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ శాలరీ యూ ఎక్స్పెక్ట్, మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్కి కూడా అంటే మీరు మరి ఎక్కువ అడుగుతారా తక్కువ అడుగుతారా, మీరు ఎలా అడుగుతున్నారు అంటే హౌ యు ఆర్ నెగోషియేటింగ్ యువర్ స్కిల్స్, మీరు మీ సెల్ఫ్ని ఎలా సెల్ చేస్తున్నారు అది చెక్ చేస్తారు. సో డెఫినెట్లీ ఆన్సర్ ఎలా చేస్తారు అంటే మీకు సపోజ్ కొంచెం మీరు రీసెర్చ్ చేశారు, అంబిషన్ బాక్స్ ఒక వెబ్సైట్ ఉంది, గ్లాస్ డోర్ ఒక వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో వెళ్ళి ఫ్రెషర్స్కి ఆ పర్టికులర్ జాబ్ రోల్కి ఎంత శాలరీ ఇస్తున్నారు అని మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి వెళ్తే బెటర్ అంటాను. అదర్వైజ్ మీకు సపోజ్ మీకు రీసెర్చ్ మీరు ఏం చేయలేదు, మీకు కంప్లీట్లీ నో ఐడియా అంటే అప్పుడు మీరు నాకు యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ నాకు పే చేయండి. బై ద వే ఈ సేమ్ రోల్కి మీ కంపెనీలో ఆల్రెడీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంత శాలరీ మీరు ఇచ్చారు, కెన్ ఐ నో దాట్ అని మీరు అలా కూడా అడగచ్చు. సో వాళ్ళ క్వశ్చన్కి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కూడా ఒక క్వశ్చన్ తిరిగి వాళ్ళకి పెట్టేట్లాగా ఉంటుంది హెచ్ఆర్కి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ శాలరీ యూ ఎక్స్పెక్ట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి హౌ లాంగ్ డూ యూ ప్లాన్ టు రిమైన్ విత్ అస్, అంటే మీరు మా కంపెనీలో ఎన్ని ఇయర్స్ ఉంటారు అని అడుగుతారు. ఈ క్వశ్చన్కి అంటే మీ స్టెబిలిటీ చెక్ చేస్తారు. స్టెబిలిటీ అంటే మీరు ఆ కంపెనీలో ఎన్ని ఇయర్స్ ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు లాగా. సో స్టెబిలిటీ చెక్ చేయడానికి ఈ క్వశ్చన్ మంచి ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే ఎస్ ఐఎమ్ డెఫినెట్లీ ప్లానింగ్ టు స్టే ఇన్ దిస్ కంపెనీ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్ అండ్ నేను ఒక అంటే ఒక మేనేజర్ పొజిషన్లో వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో టిల్ దట్ టైమ్ ఐ వాంట్ టు స్టే ఇన్ దిస్ కంపెనీ, ఐ వాంట్ టు లర్న్, ఐ వాంట్ టు అప్గ్రేడ్ మై స్కిల్స్ అండ్ ఐ వాంట్ టు
గెట్ ప్రమోటెడ్ యాజ్ ఎ మేనేజర్ ఆల్సో ఇన్ దిస్ కంపెనీ అని మనం అలా చెప్పుకోవచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్. సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ని కొంచెం తిప్పి కూడా కొందరు అడుగుతారు హెచ్ఆర్స్ వాళ్ళు. వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత మీరు మీకు ఎక్కడ చూస్తారు అంటే, డెఫినెట్లీ మీరు మీరు పాజిటివ్గా ఎలా ఆన్సర్ చేస్తారు అంటే, ఇఫ్ ఐ జాయిన్ నౌ ఐ విల్ బీ ఇన్ ద లెవెల్ 1 పొజిషన్ ఆర్ ద అంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఐ డెఫినెట్లీ వాంట్ టు బి ఇన్ ద లెవెల్ 3 ఆర్ లెవెల్ 4 పొజిషన్స్. లెవెల్ 3 ఆర్ లెవెల్ 4 పొజిషన్ అంటే అది టీమ్ లీడ్ పొజిషన్ అయినా కావచ్చు, అది మేనేజర్ పొజిషన్ అయినా కావచ్చు. సో ఆ లెవెల్లో నేను విత్ మై స్కిల్స్, విత్ మై వర్క్, విత్ మై పర్ఫార్మెన్స్ ఐ వాంట్ టు అచీవ్ దాట్ దోస్ రోల్స్ అని మీరు ఇంటర్వ్యూలో చెప్పచ్చు. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ పర్సనాలిటీ ఎట్లాంటిది, ఇది తెలుసుకోవడానికి హెచ్ఆర్స్ వాళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతారు. మనం క్లెవర్గా ఎలా ఆన్సర్ చేయాలి అంటే, స్ట్రెంగ్స్ అంటే చాలా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ఫాస్ట్ లెర్నర్, ఇట్లాంటి స్ట్రెంగ్స్ వచ్చేసి ఎవ్రీబడి ప్రతి ఒక్కరు రెజ్యూమ్లో ఇదే రాస్తారు. మనం కొంచెం క్లెవర్గా ఎలా రాయాలి అంటే, ఐఎమ్ ఏ పబ్లిక్ స్పీకర్, ఐ కెన్ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ అ లార్జర్ క్రౌడ్, చాలా పెద్ద క్రౌడ్ ముందు కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను. ఇట్లాంటి కొంచెం స్మార్ట్ ఆన్సర్స్ మీరు చేస్తే బెటర్ ఉంటుందని నేను చెప్తాను. స్ట్రెంగ్స్ గురించి, వీక్నెసెస్ గురించి కూడా మనం చాలా స్మార్ట్గా ఆన్సర్ చేయాలి. ఎలా అంటే, మన వీక్నెసెస్ మన మమ్మల్ని వీక్ ఇండివిజువల్, వీక్ పర్సనాలిటీ లాగా చూపించద్దు, కానీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ లాగా మనం చూపించాలి, మనకు చూపించాలి. సో వీక్నెస్ చెప్పేటప్పుడు ఆ వీక్నెస్కి ఓవర్కమ్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఆ వీక్నెస్ని ఓవర్కమ్ చేసి నేను పాజిటివ్గా వచ్చేట్లాగా నేను ఏం చేస్తున్నాను, అది కూడా మీరు ఆలోచించి మీరు చెప్పాలి. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పను, ఎందుకంటే మీరు మీ వీక్నెసెస్ని ఎలా మీరు ఎలా ఆలోచిస్తున్నారు, వీక్నెసెస్ ఎవరైనా అడిగితే మీరు ఏం రాస్తారు, నాకు ఏం చెప్తారు, నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలామంది వీక్నెసెస్ ఎలా చెప్తున్నారు, నాకు కొందరు రాంగ్ చెప్తారు, కొందరు రైట్ చెప్తారు కదా. సపోజ్ చాలామంది ఈ క్వశ్చన్కి కష్టం అంటే ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు అంటే, దీని మీద ఒక సపరేట్ వీడియో నేను క్రియేట్ చేస్తాను. కానీ టెల్ మీ అబౌట్ యువర్ వీక్నెసెస్ అని ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూలో మీరు ఏం ఆన్సర్ చెప్తారు, నాకు కమెంట్ చేసి చెప్పండి. నౌ లాస్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని హెచ్ఆర్స్ అడుగుతారు. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మా కంపెనీ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా లేదా అని అడుగుతారు. సో ఈ క్వశ్చన్కి కూడా మీరు మనం చాలా స్మార్ట్గా ఆన్సర్ చేయాలి, ఎందుకంటే రిటర్న్లో మనం ఏ క్వశ్చన్స్ అడుగుతాము, స్మార్ట్ క్వశ్చన్సా లేకపోతే ఏదో ఫాల్తూ క్వశ్చన్సా, నార్మల్ క్వశ్చన్సా, దాని బేస్డ్ మీద కూడా మన థింకింగ్ ఎలా ఉంది, స్ట్రాంగ్ థింకరా లేకపోతే నాట్ సో స్ట్రాంగ్ థింకరా, ఇది వాళ్ళు అనలైజ్ చేస్తారు. సో ఇవి వచ్చేసి 9 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 9 క్వశ్చన్స్ చాలా కామన్గా ఫ్రెషర్స్కి, ఇంకా ఫ్రెషర్స్ ఫస్ట్ టైం ఎంట్రీ లెవెల్ కోసం జాబ్లో వెళ్తారు కదా, వాళ్ళకి యూజువల్గా హెచ్ఆర్స్ అడుగుతారు. సో ఈ 9 క్వశ్చన్స్కి కూడా మీరు ఫ్రెషర్ అయి ఉంటే మంచిగా ప్రిపేర్ చేయండి, రాసుకుంటూ బుక్లో రాసుకుంటూ మీరు ప్రిపేర్ చేయండి. డెఫినెట్లీ అది ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేటప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా మీరు డెఫినెట్లీ మంచిగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా హెచ్ఆర్స్ యూజువల్గా ఫ్రెషర్స్కి అడుగుతారు, నాకు కమెంట్ చేసి చెప్పండి. నా నెక్స్ట్ వీడియోలో నేను ఆ క్వశ్చన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి దానికి ఆన్సర్ ఎలా చేస్తారు నేను ఒక వీడియో క్రియేట్ చేసి మీకు చెప్తాను. సో ఇంకా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, స్ట్రెంగ్స్ ఇంకా వీక్నెసెస్ని మీరు ఎలా చెప్తారు నాకు కమెంట్ చేసి చెప్పండి. నౌ వెరీ ఇంపార్టెంట్, ఈ వీడియో చాలామంది ఫ్రెషర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సపోజ్ మీరు కూడా ఒక ఫ్రెషర్ అయి ఉంటే ఈ వీడియోని డెఫినెట్లీ మీ క్లాస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఫేస్బుక్ అయినా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్కి మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే అనుకోకుండా మీరు ఒక పర్సన్కి హెల్ప్ చేసేట్లాగా ఉంటారు. డెఫినెట్లీ మీ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఒకరు ఆ వీడియో చూస్తారు, ఈ వీడియో చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది ఓకే మనం ఇట్లా ఆన్సర్ చేయాలి, మనం ఇలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అని తెలుస్తుంది. సో డెఫినెట్లీ మీరు షేర్ చేస్తే చాలామందికి హెల్ప్ అవుతుందని నేను చెప్తాను. నా ఇన్ఫర్మేషన్, నా కంటెంట్, నా ఇంటెన్షన్స్ మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది డెఫినెట్లీ. అరే అవును, చాలామంది ఇంతమంది నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నేను ఇంకా మంచి కంటెంట్ చేయాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ వస్తుంది. కాబట్టి మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నా పేరు సుష్మిత మధు అండ్ మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.